ఆడవాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలంటే అన్ని ఒడిదుడుకులతో సహా ప్లస్లు మైనస్లు మీరేం చెప్తారు? చాలా ఓపిక, పట్టుదల, మొండి మనిషిగా ఉండాలి. ఎలా చెప్తున్నానంటే, ఏదో ఆడమ్మాయి అనేది కాదు. దట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యూ హ్యావ్ యూ వాంట్ టు బీ అ సినిమాటోగ్రఫర్. ఎంత ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు, చేయట్లేదు అనేది, చేసినా కూడా నీ పట్టుదల లేదంటే అది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎంత కాదన్నా కొంచెం మెయిల్ డామినేషన్ ఉంటుంది. నేను బాగా చేస్తాను అనే ఆ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ నమ్మకం ఎలా ఫస్ట్ ఎలా నమ్మకం క్రియేట్ చేయగలిగారు? టాలెంట్ అనేది ఇమీడియట్గా మనుషులు పక్కన ఉండే వాళ్ళు పట్టేస్తారు. ఒక డిఫరెన్స్ చూపించాలి మనం. ఆ డిఫరెన్స్ చూపిస్తే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్, వీళ్ళు ఏదైనా ఒక డిఫరెన్స్ చేయగలుగుతారు అనేది అనే ఒక పాయింట్లోనే నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐఎమ్ షోయింగ్ డిఫరెన్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సినిమా ఫీల్డ్లో మనకేం తెలియకుండా మనం అక్కడ ఉండవు. రీజన్ ఏంటో అర్థం కాదు, నా దాకా వచ్చింది కాకుండా పోయింది అనే బాధలు ఎదురైన సందర్భంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? నువ్వు మంచి ఇస్తున్నావు, చెడు ఇస్తున్నావు, సో వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ఐ హావ్ టు రిసీవ్ దట్. సో నువ్వు ఇది నీకు వచ్చినట్టు వచ్చిపోయింది అంటే అది ఎందుకో మనకి తెలియదు. ఈజీగా అట్లా ఇండస్ట్రీలో వచ్చేది టక్కన వస్తుంది, మనకు సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వస్తుంది. మనం ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి, మీ దగ్గర నేను ట్రై చేస్తూ ఉంటాను, మీ దగ్గర నేను వర్క్ చేయలేను, కానీ అన్నోన్ ప్లేస్ల నుంచి నాకు ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది.